హాయ్ అండి, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై కిచెన్ వంటలు. చూడండి, నేను మొయ్య చేపతో చేపల పులుసు పెట్టానండి. పెన్నా నదిలో దొరికే మొయ్య చేప అండి ఇది. మొయ్య చేప అంటాము మేము నెల్లూరులో మా స్టైల్లో ఎలా చేపల పులుసు పెడతానో మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఎర్రగడ్డను, ఆనియన్స్ని ఇలా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఇది మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 తెల్లగడ్డలు, వెల్లుల్లి రెబ్బలు, పాయలు 5-6 వేసుకోవాలి. వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది వేయడం వల్ల పులుసు చిక్కగా ఉంటుందండి. మనం రైస్లో కలుపుకున్నప్పుడు చిక్కగా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకే కాదు, రాగి సంగటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. 1 గంట ముందు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టాను. అంటే 100 గ్రాములు ఉంటుందండి సుమారు ఆ చింతపండుని. 1 గంట ముందు నానబెట్టానండి ఉప్పు వేసి. ఇప్పుడు సగం ఎర్రగడ్డని నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను. అది మనం పోపు పెట్టాలండి. పోపు పెడితే ఈ పులుసుకి, చేపల పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే, ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఈ టమాటాలను కూడా మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు గిన్నె పెట్టానండి చేపల కూర కోసం, పులుసు కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ చూడండి కొంచెం ఎక్కువే పడుతుంది. చేపల పులుసు ఎంత ఎక్కువ, కొంచెం ఎక్కువే ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ కాగాక మెంతులు, ఆవాలు వేసానండి. ఆవాలు చిటపటమన్నాక సగం ఆనియన్ను కట్ చేసి పెట్టాం కదండి, అది వేసాను. అది బ్రౌన్ కలర్ రావాలండి ఖచ్చితంగా. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు మనం మిక్సీ వేసుకున్న ఆనియన్స్, ధనియా, జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. త్వరగా మగ్గాలంటే కొంచెం పసుపు, ఉప్పు వేయండి, త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను 1 స్పూన్ ఫుల్గా పసుపు వేసానండి, నీసు వాసన. ఇప్పుడు మనం పులుసుకి, చింతపండు పులుసుకి సరిపడా కారం వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకోవచ్చండి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువే ఉంటే బాగుంటుందండి నీసు వాసన లేకుండా. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసుని, ఈ మొయ్య చేప పులుసుని చాలా విధాలుగా చేస్తారండి. చూడండి, ఇప్పుడు 2 స్పూన్ల పుల్లుగా ధనియాలు, జీలకర్ర పొడి వేసానండి. ఇవి కూడా వేసి బాగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు, నూనె తేలేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు ఎక్కువే ఉంటే బాగుంటుంది. చూడండి, బాగా మనం ఇట్లా మెత్తగా చేసుకోవాలండి. టమాటాల్ని కర్రీలో కలిసిపోయే విధంగా మనం చేసుకొని ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలండి. నేను ఇవి కేజీ చేపలు తీసుకున్నాను. ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై కంటే కూడా ఇవి పులుసుకే టేస్ట్ బాగుంటుందండి. ఇవి పెన్నా నది మాత్రమే ఎక్కువగా దొరుకుతుందండి ఈ చేప. చూడండి, ఇవి వేసాక ఒక్కసారి గెంటితో 2 వైపులా తిప్పుకోవాలండి. 1-2 సార్లు తిప్పాక మనం ఎక్కువసేపు కలబెట్టకూడదండి, విరిగిపోతుంది. చూసారు కదండి, 1-2 సార్లు నేను ఇలా తిప్పేసానండి. సిమ్లో పెట్టుకొని తిప్పాలండి, హైలో పెడితే అడుగు మాడిపోతుంది. కాసేపు ఇలా మగ్గనిచ్చి మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, అవి పోసేయాలి.
చింతపండు పులుసు మొత్తం పోసేసినాక మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చేపల పులుసు చేయగానే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తిన్న వేడివేడి అన్నంలోకి ఈ పులుసు వెంటనే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా సాయంత్రం పొద్దున్న చేసుకొని సాయంత్రం తిన్నా టేస్టీగానే ఉంటుంది. తెల్లారి తిన్నా టేస్టీగానే ఉంటుందండి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు కారాలు చూసుకొని వేసుకోవచ్చండి. చూడండి, ఇంతేనండి చేపల పులుసు. ఎంతో టేస్టీగా ఉండే మొయ్యి చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను చూపించిన పద్ధతిలో మీకు ఏ స్టేజీలో కావాలన్నా ఈ పులుసుని ఆపేసుకోవచ్చండి. ఏ స్టేజీలో అయినా ఈ పులుసు టేస్టీగానే ఉంటుందండి. నేను బాగా ఇంకొంచెం చిక్కబడిచ్చానండి, చూస్తున్నారు కదండి, బాగా చిక్కగా ఉడకబెట్టాను. నచ్చిందా అండి? నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.